ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఢిల్లీ అహంకారానికి కడప పౌరుషానికి మధ్య పోరాటం ప్రారంభించబోతున్నట్లుగా వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి కేంద్ర స్థాయిలో బీజేపీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ ఉన్నారు. కానీ బీజేపీ మాత్రం జగన్ కోసం ఏమీ చేయలేకపోతుంది, కనీసం భరోసా కూడా ఇవ్వలేకపోతుంది. అలాగే రాజకీయంగా కూడా జగన్ ను దెబ్బతీయడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది అని మాత్రం చెప్పాలి. అందుకే జగన్మోహన్ రెడ్డి బీజేపీపై యుద్ధానికి సిద్ధమయ్యారా అనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఏ రకంగానూ సహకారం లభించకపోవడానికి తోడు ఇక తాజాగా ఆర్థికంగా కూడా నడుం బిగించేసినట్లు ప్రయత్నాలు చేస్తున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పోలవరం విషయంలో ప్రభుత్వాన్ని ప్రజల్లో చులకన చేసేందుకు వ్యూహం పన్నారని అనుమానిస్తూ ఉన్నారు. అదే సమయంలో తన కేసుల విషయంలో కూడా ఎలాంటి భరోసా లేకపోవడం కూడా ఆయనను అసహనానికి గురి చేస్తుందని అంటున్నారు. రాజకీయంగా నష్టమని తెలిసినా రాజ్యసభలో మద్దతు ఇస్తున్నామని, రాజ్యసభ సీటు కూడా ఇచ్చామని, అయినా తమకు ఏమాత్రం సహకారం లేదన్న అసంతృప్తి జగన్ లో కనిపిస్తుందని వైసీపీ నేతలు అంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో కాంగ్రెస్ హైకమాండ్స్ పై పోరాడారు. తన తండ్రి మృతిని తట్టుకోలేక గుండె పగిలి చనిపోయిన వారికి భారీ ఊరేగింపుగా వెళ్లి ఓదార్ప యాత్ర చేస్తానంటే కాంగ్రెస్ హైకమాండ్ అస్సలు ఒప్పుకోలేదని, తన తండ్రిని అవమానించారని చెప్పిన ఆయన పోరాడి సొంత పార్టీ పెట్టుకున్నారు. అప్పుడు ఢిల్లీ అహంకారానికి కడప పౌరుషానికి పోరాటం అన్నారు. ఇక అప్పుడు కూడా కాంగ్రెస్ అధికార పార్టీ అయినా కూడా వెనక్కి తగ్గిందే లేదు. తనపై కేసులు కాంగ్రెస్ ను ధిక్కరించడం వల్లనే వచ్చాయని ఆయన ఇప్పటికీ చెబుతూ ఉంటారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కేంద్రంపై పోరాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కేంద్రంలో ప్రస్తుతం తిరుగులేని ప్రభుత్వం ఉంది. సొంత పార్టీ నేతలైనా ఇతరులైనా ప్రశ్నించే సాహసం చేయలేనంత బలమైన ప్రభుత్వం ఉంది. అందుకే అనేకానేక రాజకీయ పార్టీలు సైలెంట్ గా ఉన్నాయి. వీటిలో వైసీపీ కూడా ఉంది. మిగతా పార్టీలు సైలెంట్ గా ఉన్నా ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ అధికార పార్టీగా ఏపీ ప్రయోజనాలను కాపాడాల్సిన పార్టీగా వైసీపీకి బాధ్యత ఉంది. ప్రజలు జగన్ పాలనపై చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టేసుకున్నారు. ఇక అందుకు తగ్గట్టుగానే జగన్ కూడా పరిపాలిస్తున్నారు. కానీ కేంద్రం సహకారం లేకపోగా మరింతగా ఇబ్బందులు సృష్టిస్తున్నారన్న అభిప్రాయం జగన్ లో పెరుగుతూ ఉంటుంది. అది మాత్రమే కాకుండా జరగబోయే పరిణామాల ప్రకారం కూడా కేంద్రంపై పోరాటం చేస్తేనే ఏం జరిగినా తలవంచలేదన్న అభిప్రాయం కల్పించడానికైనా పోరాటం చేయాల్సి ఉంటుందన్న చర్చ వైసీపీ పెద్దల్లో నడుస్తుందని కూడా చెబుతూ ఉన్నారు. ఇక తాజాగా రాష్ట్రానికి ఆర్థికంగా నడుం బిగించే ప్రయత్నాలు చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అలాగే పోలవరం విషయంలో ప్రభుత్వాన్ని ప్రజల్లో చులకన చేసేందుకు బీజేపీ వ్యూహం పనిందన్న వైసీపీ నాయకులు కూడా చెబుతున్నారు. తాము మద్దతు ఇస్తున్నప్పటికీ కూడా తమనే దెబ్బతీయడానికే బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని, అలాగే రాష్ట్రాన్ని కూడా ఇబ్బందుల్లోకి నెడుతున్నారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. మరి బీజేపీ జగన్ ఎదుర్కొంటాడా లేదా అనేది మాత్రం ప్రజలే తీర్పు ఇవ్వాలి. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పుకే సీఎం గా జగన్ తన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. ఎంతమంది ఎదురైనా సరే జగన్ కు అండగా నిలిచారు ఏపీ ప్రజలు. మరి ఈసారి కూడా బీజేపీకి ఎదురెళ్తే నిలుస్తారా అన్న మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ ద్వారా వ్యక్తం చేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.